నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు వేడెక్కుతున్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిచిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎన్నికలు దగ్గర పడతా ఉన్న కొద్దీ ఈ వాతావరణం, రాజకీయ వాతావరణం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, చాలా వేడెక్కుతూ ఉంది. ఒకవైపు రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, వాటికి మరి దీటైన సమాధానాలు కూడా చూస్తున్నాము. అధికార పార్టీకి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడత పెట్టాలి అంటే, ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు కుర్చీలు మడత పెడతారు అంటూ ఆయన చెప్పినటువంటి సమాధానం, రాజకీయ వాతావరణం కూడా కొంచెం మరీ వేడిగానే కనిపిస్తుంది. మీరేం చెప్తారు, అసలు ఎలా ఉంది ఏంటి రాజకీయం అంటే? ఇప్పుడు సహజంగానే రాజకీయాలు ఎన్నికల దగ్గర పడేటప్పుడు కొంచెం వేడెక్కిపోతాయి. విమర్శలు, తీవ్ర విమర్శలు, దాళ్ళు, ఎదురుదాళ్ళు, అంటే మాటల వరకునే ఉండేది. ఇదివరకు అంశాల వారిగా విమర్శలు ఉండి, వాళ్ళ విధానాల పట్ల విమర్శలు ఉండి, ఏదైనా అవినీతి ఉంటే అవినీతి గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే బూతులు లంకించుకుంటున్నారు వాళ్ళ బ్యాచ్ అంతానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గా పిల్లల సభల్లో కూడా వ్యక్తిగత దోషంలో సంబంధం లేని టాపిక్, చిన్నపిల్లలకి ఏదో కార్యక్రమం పెట్టారనుకోండి, వాళ్ళకి ఏదో విడుదల డబ్బులు ఇవ్వడానికి, లేకపోతే జగనన్న జగన్మామయ్య కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, లేకపోతే పత్రికల గురించి, ఈ కులగజ్జి ఇలా కులాల గురించి, ప్రాంతాలు మతాలు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఇక కొత్తగా నిన్న అని ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయన చొక్కాలు మడత పెట్టుకోండి సిద్ధమైన, మీరు చొక్కాలు మడత పెట్టండి. చొక్కాలు మడత పెట్టి ఏం చేస్తారు అంటే, చొక్కాలు మడత పెట్టి అంటే పోను ఒకవేళ జోష్ కోసం మాట్లాడేయడం అనుకుందాం. మరి యువతల పక్షం కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు చొక్కాలు మడత పెడితే మా వాళ్ళు కుర్చీలు మాట్లాడతారు, కుర్చీ మాట్లాడతాడని. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ కూడా ఇలాంటి వాళ్ళతో పోరాడాల్సి వచ్చినప్పుడు అటువంటి భాష మాట్లాడాలి, అది దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడకపోతే ఏమంటారు, ఏం మాట్లాడతలేదు మెత్తగా ఉన్నారంటారు, మాట్లాడితేనేమో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, మనం దాన్ని జీర్ణించుకోలేరు. ఇది చూసాం ఇప్పుడు ఒక రకమైన పెద్ద ధర్మ సంఘటన వచ్చేసింది. వాళ్ళ స్థాయికి దిగి పోరాడాలంటే చాలా కష్టంగా ఉంది టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇంత హీనమైన ప్రత్యర్థులు ఆయనకి ఎప్పుడు దొరకలేదు. ఆయన ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద లీడర్స్, టాల్ వాట్స్ వాళ్ళంతా, అందులో ఎంతో కొంత కొంచెం తక్కువ స్థాయి రాజశేఖర రెడ్డే, ఇంకా అంతకు మించి అతను అసలు ఇక మామూలుగా ఇతనితో పోరాడటం అంటే ఆయన దురదృష్టం. ఆయన చేసుకున్న ఏనాడో ఏ జన్మలోనో చేసుకున్న పాపం కాబట్టి ఇంత ఈయన ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఎంత నీచమైన మాటల్లో, అసలు వ్యవహారం, ప్రవర్తన, హావభావాలు ఇవన్నీ కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. వాళ్ళే వాళ్ళ స్థాయికి దిగి మాట తప్పదు. యుద్ధం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి, అది రాజకీయ యుద్ధమైనా ఏ యుద్ధమైనా, నీ ప్రత్యర్థితో తలపడినప్పుడు ఇంకా వాళ్ళ స్థాయికి దిగదాడనే ఆ మాటకు మాట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఒక విజనరీ ఒక ప్రిజనర్ తోటి పోరాడాల్సి వస్తుంది, ఒక విజను ఒక పాయిజను ఏది కావాలో తేల్చుకుంటారు బాబు మీరు అనేటువంటి ఆవేదన ఉంది ఆయన మాటల్లో. ఇక జోష్, ఆయన క్యాడర్కి ఆయన జోష్ ఇస్తే ఈయన క్యాడర్కి ఈయన జోష్ ఇచ్చాడు, దానికంటే ఇది పెద్ద జోష్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంతేరాడు ఎలాగ మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా పెద్ద వాల్యూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు నోట్లో చెప్తే దానికి మంచి పవర్ఫుల్గా పంచి పొదును ఎక్కువగా ఉంటుంది. అంతే పరిస్థితి. ఏమైనా ఒక రకంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. చాలా రాజకీయాల్లో నిన్న మొన్న అక్కడ మీటింగ్ పెట్టుకుని చాలామంది మాట్లాడారు భాష గురించి. నిజంగానే వాస్తవం అలాగే ఉంది. అంటే వాళ్ళు మాట్లాడిన సమయం తప్పు అంటున్నారు, మాట్లాడడం తప్పు కాదు భాష గురించి. ఎన్నాళ్ళు మూసుకుని ఇవాళ మాట్లాడారని మనం విమర్శించాం. నిజమే, మరి భాష విషయంలో చాలా దిగజారిపోయి వ్యవహారంగా నడుస్తూ ఉంది. అయితే సార్, ముఖ్యంగా అంటే ఈ భాష అనేటువంటి దానిపైన కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఈ రోజున చూస్తే తెలంగాణలో కూడా భాష అనేటువంటి దానిపైన ఒక రకడ చూస్తున్నాము. అంటే రాను రాను మనం మారిపోద్దండి అలాగా. ఇప్పుడు కొడాలు నాని నీ అమ్మ మొగుడా ఇలాంటి మాటలు అలా మనం వినం రాజకీయాల్లో. అసలు అంత హార్ష్గా అవతల వ్యక్తిని కించపరచడం, అంత దారుణంగా మాట్లాడు. కేసీఆర్ గారు కూడా తక్కువ, ఆయన అలాగే మాట్లాడేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ డర్టీ పొలిటీషియన్ అన్నమాట, ఆయన దగ్గర పనిచేశాడు, ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు ఆయన. అసలు ఆ మాట అలాగే అనుబుద్ధి అవుతుంది. కనీసం ఇప్పుడు మీరున్నారు,
మీమే నాకు ఎంత కోపం ఉన్నా మీతో ఈ పరిచయం వల్ల మిమ్మల్ని మాట అనాలంటే ఆలోచిస్తాను నేను. కప్పకనే ఇంత పరిచయం ఉంది కదా, మనం ఎదురు ఎప్పుడైనా ఎదురుపడితే ఎలా ముఖం చూపించాం అని ఆలోచిస్తాం. కొంతమందిని తీవ్రంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు కూడా అలాంటిది వాళ్ళంత దారుణంగా ఎలా మాట ఎంత అక్కసుంటే మాత్రం అలా మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక బాధాకరమైన విషయం అండి. స్పీడ్ పెరిగింది, రాజకీయాలు ఊరందుకున్నాయి. ఏమైనా టీడీపీని జనసేన ఎదుర్కోవడం వాళ్ళ తరం కాదండి. వాళ్ళు ఎంత సైన్యాన్ని వాళ్ళకి ఎంత మేలు చేసి డబ్బులు కట్టలు కట్టలు ఇచ్చినా సరే వీళ్ళకి జనం తోడున్నారు. మీకు జనం తోడుండాల, మీరు ఎంత బలవంతుడైనా సరే జనం తోడుంటేనే మీకు ఆ యుద్ధంలో విజయం సాధిస్తారు. మీరు ఈ విషయంలో ఎన్నికల్లో ఓట్ల రూపంలోనూ టీడీపీ జనసేన కూటమి పైచేయి సాధిస్తుంది, అలాగే జనబలంలో వీళ్ళకి ఎక్కువగా మద్దతు ఉంది కాబట్టి వీళ్ళ కార్యకర్తలు వాళ్ళు కోటింగ్ ఫుల్గా ఇచ్చేస్తారు. రేపు పొద్దున ఎదుర్కోవడం కష్టం వాళ్ళకి, ఎన్నికలకు కోటి వచ్చి రేపు ఎన్నికల ప్రచారం చేసుకోవడం కూడా కష్టం వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసి అరాచకం చేసి ఎన్నికలు ఎదుర్కొందాం, ఏం పర్లేదు డబ్బు పంచిపెట్టచ్చు అనుకుంటున్నారు. ఏమి చేసినా కానీ వాళ్ళు పని ఒకటి. అంటే ఇక్కడ మనం చూసాం సార్, తెలంగాణలో మనము రెండు విడతలు కూడా అంటే 2014 కావచ్చు 2018 ఎన్నికలు కావచ్చు ఒక ఇంత రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఆ భాష్యాలు ఇవ్వటం ఆ ప్రసంగాలు చేయడం కేసీఆర్ దగ్గర మనం చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందాన్ని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఇదంతా మరి ఏంటి అంటే అసహనం అనుకోవాలా, ఏ విధంగా అసహనం వల్ల కూడా కొంత మాట తోలుతారు. అసహనం వల్ల కూడా మీ ఇంకోటి చూడండి, వాతావరణం ఎలా కనిపిస్తుంది, వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు, ఈ వాలంటీర్లకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడో మీరే మా దిక్కు అంటున్నాడో, రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నాడు, ఎమ్మెల్యేలు మారుస్తున్నాడో, చేతనండి ప్రజలకు మేలు తప్ప మితాయిని చేస్తున్నాడు, ప్రజల కోణం తప్ప మితాయిని కోణాలు ఆలోచిస్తున్నాడు. ఇంకో పక్క మనం ఇదివరకు చెప్పాం, ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి నివాసం ముందు కానీ టీడీపీ ఆఫీస్ ముందు కానీ తొక్కిసలాడు జరుగుద్ది అని అనేక సార్లు చెప్పాను నేను. నిన్న ఏమవుతుంది చూడండి, మీరు గతంలో రెండు మూడు సందర్భాలు తొక్కిసలాట అయిపోతుంది. అంటే రేపు భద్రత పెంచాలి వాళ్ళు, అక్కడ తొక్కిసలాట జరగకుండా చూసుకోవాలి. అంటే పార్టీ నాయకులు వస్తారు సీట్ల కోసం, లేకపోతే ఆ ఖరారు ఆటల గురించి, అలాగే వేరే పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకుని నాయకులు ప్రథమ ద్వితీయ తృతీయ కార్యకర్తలు పదవులు పొంది చేసిన వాళ్ళు ఒక స్థాయి ఉన్న నాయకులందరితో తొక్కిసలాట అయిపోతుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం అంటే నేను రెండు మూడేళ్ల క్రితం ఈ రాజకీయ వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి చూసి ఎన్నికల దగ్గర ఎన్నికల వరకు ఓపిక పడతారు, ఎన్నికల లోపల వాళ్ళకి అప్పుడే పడుతుంది కారం. కానీ ఇతను దుర్మార్గుడు కదా, చాలా రాక్షస పరిపాలన చేస్తున్నారు కదా, అరాచకం చేస్తారు కదా, ఎందుకు వచ్చిన గొడవరా బాబు నా నోరు మూసుకుని ఉన్నారు రెండాళ్ళని, ఇక ఎవడ ఆగడం. అసలు మీకు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో పడిపోతారు వచ్చి, మీకు అమరావతిలో ఉంటే అమరావతిలో ఉండవల్లి నివాసం దగ్గర పార్టీ ఆఫీస్కి వచ్చాడు పార్టీ ఆఫీస్ కడ ఉంటారు, కానీ ఎక్కడ సమయం ఇస్తే ఎక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తే అక్కడికి వచ్చి పడిపోతారు జనం. మీకు అది కంట్రోల్ చేసుకోవాలి పార్టీ కార్యకర్తలు, అదిని అపశృతులు జరగకుండా నా అనుమానం విపరీతం తొక్కిసలాడు జరుగుతుంది అక్కడ. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ వాతావరణం వేడెక్కడం సహజం. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాలు మాత్రం కేవలం రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాం అనేటువంటి ఒక నీచపు రాజకీయంగా కనిపిస్తోంది. మరి దానికి ప్రతిపక్షాలుగా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఈ రోజున ఒక ధీటైనటువంటి సమాధానాన్ని అయితే ఇస్తున్నట్లుగా అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతా ఉంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.